రైతు నేస్తం యాప్ ప్రారంభించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రైతులకు మెరుగైన సేవలు అందించడానికే తీసుకొచ్చామన్న మంత్రి. కాసేపట్లో సిపిఐ రాష్ట్ర కార్యాలయానికి టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీతో పొత్తు, సీట్ల సర్దుబాటుపై చర్చించనున్న నేతలు. కరీంనగర్లో నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్, మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బీజేపీని గెలిపించాలని బండి సంజయ్ పిలుపు. ఖమ్మం జిల్లా ముదిగొండలో భట్టి విక్రమార్క ఎన్నికల ప్రచారం, రాష్ట్ర సంపదను దొరలు దోపిడీ చేశారని విమర్శలు, దొరల ప్రభుత్వానికి చరమగీతం పాడాలని భట్టి పిలుపు. సీఎం జగన్ పాలనతోనే ఏపీలో సామాజిక న్యాయం, అవినీతికి తావు లేకుండా ప్రతి ఇంటికి సంక్షేమం అందించాం, అభివృద్ధిలోనూ దూసుకుపోతున్నామన్న మంత్రి ఆదిమూలపు సురేష్. గాజువాకలో సామాజిక సాధికార యాత్ర, టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో సమావేశానికి హాజరైన వైవి సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. సీఎం జగన్ ప్రజా సంకల్ప యాత్రకు నేటికి 6 ఏళ్లు, ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చారన్న ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి. రేపు శ్రీ సత్యసాయి జిల్లాకు సీఎం జగన్, పుట్టపర్తిలో జరిగే బహిరంగ సభకు భారీ ఏర్పాటు. రేపు ఏపీలో రైతన్నలకు రైతు భరోసా, ఈ ఏడాది 2వ విడత సాయం జమ చేయనున్న సీఎం జగన్. ప్రకాశం జిల్లా మార్కాపురంలో సాధికార యాత్రకు రెడీ, బహిరంగ సభకు భారీగా తరలివస్తున్న జనం. ఏపీలో చిన్నారుల ఆరోగ్యానికి మరింత భరోసా, విశాఖ, విజయవాడలో పీడియాట్రిక్ ఆసుపత్రులు, భవనాల నిర్మాణాలకు సర్కార్ సన్నాహాలు. వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ, 26 మందికి 48,50,000 రూపాయలు, అభాగ్యులను సీఎం ఆదుకుంటున్నారన్న ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటన, కాంగ్రెస్ బీజేపీలపై విమర్శలు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి పథంలో నడుస్తున్నామని వెల్లడి. కాంగ్రెస్ నేత తుమ్మలపై మంత్రి పువ్వాడ ఆగ్రహం, ఆరోపణలు నిరూపిస్తే ఆస్తి మొత్తం రాసిస్తానని సవాల్. మంత్రి ఎర్రబెల్లి నామినేషన్ దాఖలు, పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. ఈ నెల 10న కామారెడ్డిలో కాంగ్రెస్ బీసీ గర్జన సభ, హాజరు కానున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. రేపు హైదరాబాద్లో బీసీల ఆత్మగౌరవ సభ, హాజరు కానున్న ప్రధాని మోదీ. మేడ్చల్ జిల్లా సుచిత్ర మెయిన్ రోడ్పై మంటలు, గ్యాస్ పైప్లైన్ లీకేజ్ భయంతో జనం పరుగులు. హైదరాబాద్కు చేరుకున్న అయోధ్య శ్రీరాముని అక్షింతలు, శంషాబాద్ నుంచి కర్మాన్ ఘాట్ వరకు శోభాయాత్ర, భారీగా పాల్గొననున్న శ్రీరామ భక్తులు. తిరుపతి జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు, తిరుమలలోనూ భారీ వర్షం, దర్శనానికి శ్రీవారి భక్తుల ఇక్కట్లు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి వాణిశ్రీ, ప్రత్యేక పూజలు, మొక్కులు చెల్లించుకున్న అలనాటి తార. ఎన్నికల ప్రచారంలో అసదుద్దీన్, చార్మినార్ నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ నామినేషన్, సర్దార్పురా నుంచి వరుసగా 6వ సారి పోటీ. మిజోరాంలో రేపే అసెంబ్లీ ఎన్నికలు, 40 నియోజకవర్గాలకు 1 విడతలో పోలింగ్. కేదార్నాథ్లో కొనసాగుతున్న రాహుల్ గాంధీ పర్యటన, ఆదిశంకరాచార్య విగ్రహాన్ని సందర్శించిన కాంగ్రెస్ నేత. కేంద్ర సమాచార కమిషనర్గా హీరాలాల్ సమారియా ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గుంటూరు జిల్లా కలెక్టర్గా పనిచేసిన హీరాలాల్ సమారియా. ఢిల్లీలో రోజురోజుకి పడిపోతున్న వాయు నాణ్యత, కాలుష్యం పెరగడంతో నిర్మాణ పనులపై నిషేధం. 22 బెట్టింగ్ యాప్స్, వెబ్సైట్స్ పై నిషేధం, ఛత్తీస్గఢ్ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం తాజా నిర్ణయం. ఈ నెల 12 లేదా 13న టీ బీజేపీ మేనిఫెస్టో, నేడు 4వ జాబితా విడుదల.